కళ్యాణ్ గారు ఇష్క్ ఇష్క్ ఫంక్షన్కి వచ్చారు మీరు. ఆ రోజు నేను చెప్పాను అంటే నేను సినిమాలోకి రావడానికి మీ తొలి ప్రేమ సినిమా కానీ మీ యాక్టింగ్ కానీ నేను ఎంత ఇన్స్పైర్ చేశాయో ఆ రోజు మీరు విన్నారు. నెక్స్ట్ ఇంకొంచెం పార్ట్ ఆ రోజు మిగిలిపోయిన బ్యాలెన్స్ ఆ రోజు నేను మర్చిపోయిన టెన్షన్లు చెప్పలేకపోయాను. సో ఇవాళ అది కొంచెం దాన్ని కొంచెం కంటిన్యూ చేస్తాను. సో ఫస్ట్ సినిమా రావడానికి మెయిన్ కారణం ఆ సినిమా అండ్ ఆయన అయితే. తర్వాత నెక్స్ట్ జయం సినిమా ఇంకా అప్పటికి స్టార్ట్ అవ్వలేదు, నేను హీరోగా ఓకే అవ్వలేదు. సో తేజ గారు ఫస్ట్ టైం నేను చూసి ఆఫీస్కి రానప్పుడు వెళ్ళినప్పుడు అక్కడ హెడ్ స్క్రీన్ టెస్ట్. సో స్క్రీన్ టెస్ట్ అంటే ఫస్ట్ వెళ్ళగానే అడిగాడు తేజ గారు అండ్ రామానంద్ గారు ఇద్దరు, నీకు డ్యాన్స్ వచ్చా అన్నారు, నేర్చుకున్నావు అన్నారు. లేదు సార్ డ్యాన్స్ నేను నేర్చుకోలేదు, ఎప్పుడు నేను స్టేజ్ షోస్ చేయలేదు, నాకు రాదు సార్ అన్నాను. కానీ సినిమాలు చూస్తే ఎక్కడెక్కడ కొన్ని కొన్ని మూమెంట్స్ గుర్తున్నాయి సార్ అన్నాడు. సో సార్ సరే మరి నీకేమొచ్చో సార్ డ్యాన్స్ చేయమ్మా అన్నారు. అప్పుడు నేను జస్ట్ ఇలా వచ్చి వేసాను. ఈ స్టెప్స్ ఎవరు కాదు సార్, ఈ స్టెప్స్ మీవే, మీ తమ్ముడు సినిమాలో బద్రీలో ఇంకా 3 స్టెప్స్ ఉన్నాయి, ఈ స్టెప్స్ వేసేసరికి ఓకే వీడి బాడీలో కొంచెం మూమెంట్ ఉంది, వీడు డ్యాన్స్ చేస్తాడులే అనుకున్నారు. ఆ తర్వాత నెక్స్ట్ అడిగారు నీకు యాక్టింగ్ వచ్చా, స్కూల్లో ఏమన్నా స్టేజ్ చేసావా అంటే లేదు సార్ నా హ్యావ్ లాట్ ఆఫ్ స్టేజ్ ఫియర్, నేను ఎప్పుడు చేయలేదు యాక్టింగ్, ఎప్పుడు ట్రై చేయలేదు. సరే నువ్వు ఇవాళ ఇంటికి వెళ్ళిపో, రేపు మార్నింగ్ రా, వచ్చేటప్పుడు నీకు ఇష్టమైన సీన్ ఏదన్నా ఒకటి నేర్చుకొని రా అని చెప్పారు. సో ఓకే సార్ నెక్స్ట్ డే వెళ్ళాను. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చాను, ఆ సీన్ ఏంటంటే తమిళ సినిమాలో ఉంది శకుంతలా క్యా. సో ఆ సీన్ చేశాను, ఆ సీన్ ఫుల్ నాన్ స్టాప్ చేశాను. అంటే అందరు క్యారెక్టర్లు మల్లికార్జున్ గారు, అచ్యుత్ గారు, కళ్యాణ్ గారు అందరు యాక్టర్స్ని కలిసి చేశాను. సో ఆ సీన్ తేజ గారికి బాగా నచ్చి నాన్ స్టాప్గా ఒక 5 సార్లు 6 సార్లు చేయించుకున్నారు. సో సార్ తెలుసో తెలియకో వితౌట్ యూ నోయింగ్ వితౌట్ మీ నోయింగ్ నా లైఫ్లో ఫస్ట్ బ్రేక్, దాంట్లో కూడా యూ హెల్ప్ మీ అలాట్. అండ్ దాని తర్వాత అది ఇట్ వాజ్ ఇన్ 2002. నెక్స్ట్ 2012లో ఆఫ్టర్ 10 years నేను చాలా ఫ్లాప్స్తో ఉన్నప్పుడు, స్లంప్లో ఉన్నప్పుడు మళ్ళీ ఇష్క్ ఆడికి వచ్చారు సార్. మళ్ళీ మీరు రావడంతో మళ్ళీ సెంటిమెంట్గా మళ్ళీ ఆ సినిమా ఆడింది. అది నాకు సెకండ్ లైఫ్ సినిమాలో, నా సినిమా లైఫ్లో. దాని తర్వాత మళ్ళీ 2016లో మీరు మళ్ళీ ఈ ఆడియోకి వచ్చారు. ఇంకా ఈ సినిమా ఏమవుతుంది ఇంకా నేను మాట్లాడనక్కర్లేదు, ఈ సినిమా గ్యారంటీ చాలా పెద్ద సినిమా అవుతుంది, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ఐ లవ్ యూ ఫ్రమ్ ఆల్ ద ఫ్యాన్స్, ఐ లవ్ యూ సార్.